నిన్న ఒక వీడియోలో భారత్ యొక్క ఆరుగురు శత్రువులు అంటే నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ సిక్స్ ఎనిమిస్ గురించి మనము చాలా చాలా డీప్గా ఆలోచించాలి మామూలుగా కాదండి ఎందుకంటే ఇది భారత్ యొక్క భవిష్యత్ సో అలాంటప్పుడు ఈ శత్రువుల్లో నెంబర్ వన్ ఎవరు అన్నప్పుడు నిన్నటికి నిన్న అంటే మోదీ గారి త్రీ పాయింట్ ఓ మూడవ టెన్యూర్ సో ఇందులో ఈయన ప్రధానమంత్రిగా పదవి స్వీకరణ చేస్తున్నప్పుడు వచ్చిన వార్తలు ఏమిటి అంటే భారత్ ఫోకస్ అంతా కూడా చైనా మీదే ఉంటుంది అనే ఇండికేషన్స్ మీకు ఎక్కడ ఎలాంటి ప్రముఖ వార్తాపత్రికలు చూసినా కూడా చైనా మీదే భారత్ ఫోకస్ చెయ్యబోతుంది అంటే ఇండో పసిఫిక్ రీజన్లో మనము ఏం చెయ్యాలో అదే చెయ్యబోతున్నాము అన్నట్టుగా మీకు క్లియర్ కట్ సూచనలు మనకు తెలుస్తున్నాయి ఇప్పుడు దీనికి ప్రాథమిక ఆధారాలు ఏమిటి అంటే నిన్నటికి నిన్న వెస్ట్రన్ మీడియా అనండి హిందుస్థాన్ టైమ్స్ లాంటి ప్రముఖ పత్రికలు సో వీళ్ళు మాట్లాడుతున్నది భారత్ టిబేట్కి సంబంధించి ముప్పై ప్రాంతాల పేర్లను మార్చబోతున్నాము అంటే దీన్ని టిట్ ఫార్ ట్యాట్ అని చెప్పి ఈ పత్రికల్లో రాస్తున్నారు చైనా వాడు ఏం చేశాడు అరుణాచల్ ప్రదేశ్లో పదిహేను ప్రాంతాల పేర్లను మేము మారుస్తున్నాము అని చెప్పి వాడు చెప్పాడు అక్కడ పదిహేను అంటే భారత్ ఏం చేయబోతుంది ముప్పై పేర్లు ఎక్కడ టిబెట్ అంటే ఈ కాంటినెంటల్ డ్రిఫ్టింగ్ని అంటాం చూసారా ఇది జరుగుతున్నప్పుడు హిమాలయాలు చీలిపోతున్నప్పుడు ఒకవైపు మీకు చైనా టిబెట్ అని చెప్పి ఒక ప్రాంతం విడిపోతే ఇంకొక ప్రాంతం ఏమిటి ఇండియా టిబెట్ అని అంటారు అంటే ఇండియా వైపు భారత్ వైపు ఉండే టిబెట్ కాబట్టి ఈ టిబేటులో ఉండే ప్రాంతాల పేర్లనంతా మేము మార్చబోతున్నాము నిన్నటికి నిన్న అంటే సాయంత్రానికి మీకు మోదీ గారి పదవి స్వీకరణ ఈ సెర్మనీ జరుగుతుంది క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా వాళ్ళ ఓత్ అనేది తీసుకుంటున్నారు ఈ టైంలో స్థాయిలో వార్తలు ఏమిటి భారత్ టిబేటులో ఉండే ముప్పై అతి ముఖ్యమైన ప్రాంతాలు వాటి పేర్లను మార్చబోతున్నారు ఇప్పుడు మీరు అడగాలి ఏమండి ఇలా మార్చేస్తే జరిగిపోతుందా ఇప్పుడు జయశంకర్ మాస్టర్ని కొంతమంది మీడియా మిత్రులు ఇదే అడిగారు చైనావాడు ఇలా పేర్లు మార్చుకుంటూ పోతున్నాడు కదండి మరి దీనికి మీ స్పందన ఏమిటి అంటే ఆయన సింపుల్గా తేల్చేశాడు ఏమండి నేను మీ ఇంటి పేరును మార్చేస్తే ఆ ఇల్లు నాది అయిపోతుందా అవ్వదు కదా వాడు పేర్లు మార్చుకుంటూ పోతే మనకు ఒరిగింది ఏమిటి ఆ ప్రాంతాలు ఏమైనా చైనా వాడి టెరిటరీ అయిపోతుందా అవ్వదు ఇదంతా ఉట్టి నాటకాలు డ్రామా అని చెప్పి ఆయన చెప్పారు మరి ఇవాళ మనము ఎందుకు చెయ్యాలి అంటే మనకు అక్కడ ఒక ఎండార్స్మెంట్ ఉందండి మనము చెయ్యగలం చైనావాడు చెయ్యలేడు ఇక్కడ భారత్ యొక్క వైఖరి నేను ఇండో పసిఫిక్ రీజన్ దాకా మాట్లాడుతున్నాను అలా కాదండి మీరు గమనించారనుకోండి మనము డైరెక్ట్గా చైనా వాడిని ప్రశ్నిస్తున్నాం అసలు టిబేట్ అనబడే ఈ దేశము నీది కాదు కదా ఇక్కడ నీ పెత్తనము ఏమిటిరా అరుణాచల్ ప్రదేశ్ని సౌత్ టిబేట్ నువ్వు ఎలా అనగలవు ఆ దేశమే నీది కాదు కానీ ఆ దేశము నాది అంటావు మళ్ళీ మా దేశంలో ఉండే ఒక భూభాగాన్ని సౌత్ టిబేట్ అని నువ్వు ఎలా అంటావు సో ఇప్పుడు దీన్ని మీరు గమనించారనుకోండి కాశ్మీర్ అనేది పాకిస్తాన్ భూభాగమే కాదు అందులో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని మనం ఎలా మాట్లాడతాం టోటల్ కాశ్మీర్ మాది మా భూభాగం ఇదే ఆర్గ్యుమెంట్ అండి చైనా వాడు పాకిస్తాన్కి మనము ఇచ్చే జవాబు ఇదే సో నిన్నటికి నిన్న ఇలాంటి ఒక చైనా ఫోకస్ అని చెప్పి మొత్తము సోషల్ మీడియా అంతా మాట్లాడటము దీనికి ఎవరు ఎండార్స్ చేస్తారు నేను ఇవాళ టిబెట్లో ఒక ప్రాంతం యొక్క పేరు మారుస్తున్నాను మార్చినప్పుడు దీనికి అధికార పూర్వకంగా ఎవరు ఎండార్స్ చేస్తారు అంటే అక్కడ మీకు దళైల్లామా గారు ఉన్నారు ఇప్పుడు దళైల్లామా అంటే తలైలామా తలై అంటే తల అంటే హెడ్ హెడ్ ప్రీస్ట్ లామా అంటే ఒక స్వామీజీ అనొచ్చు గురుజీ అనొచ్చు అలాంటి వ్యక్తి దళై లామా ఇవాళ హిమాచల్ ప్రదేశ్లో టిబెట్ గవర్నమెంట్ ఇన్ ఎక్సెల్ అని చెప్పి ఆయన అక్కడ ఉన్నారు ఒక లక్ష మంది టిబేట్ వాసులు అక్కడ ఉన్నారు ఆయనదే టిబెట్ ఆ రాజ్యమే మీకు దళై లామాకు చెందిన ఒక భూభాగం అలాంటిది ఆ దేశం యొక్క రాజుగారు భారత్లో హిమాచల్ ప్రదేశ్లో ఉన్నప్పుడు ఆయన పర్మిషన్ తీసుకొని ఈ ప్రాంతాల పేర్లంతా మేము ఇలా మారుస్తున్నామండి ముప్పై ఊళ్ళు ముప్పై ప్రాంతాలు మాకు నచ్చినట్టుగా ఈ పేరు పెడతాము మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా అంటే ఆయన వంద శాతము చైనాను ఎదురిస్తూ చైనాకు వ్యతిరేకంగా ఎస్ యూ ఇట్ అండి నేను మీకు సపోర్ట్ గా అని అన్నారు అనుకోండి భారత్ యొక్క ఈ ఆలోచనకి ఎలాంటి ఒక క్రిడెన్షియల్స్ దొరుకుతుందో మీరు చూడండి చైనా వాడు చేసేది ఎవడూ పట్టించుకోడు అమెరికా వాడు ఏమంటున్నాడు అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇంటర్నల్ పార్ట్ ఆఫ్ ఇండియా దీన్ని ఎవరు మార్చలేరు చైనా వాడు ఉత్తినే ఇలా మాట్లాడితే అయిపోయిందని అమెరికా రష్యా లాంటి దేశాలు టాప్ ప్రయారిటీ మాకు భారత్ అని చెప్పి రష్యా వాళ్ళు చెప్పారు ఈ విషయంలో అలాంటిది ఇవాళ టిట్ ఫార్ టాట్ అని చెప్పి నువ్వు పదిహేను అన్నావు మేము ముప్పై అంటాము అని చెప్పి ఈరోజు భారత్ తీసుకునే నిర్ణయాన్ని చాలా చాలా పెద్ద లెవెల్లో మాట్లాడుతున్నారు ఇదంతా మనం ఎందుకండి చెయ్యాలి అంటే అక్కడ కైలాస మానస సరోవరం అండి మీలో ఎంతమంది కైలాస మానస సరోవరం వెళ్ళారో ఒకసారి రాయండి కామెంట్స్లో చూడండి జోరావార్ సింగ్ అని చెప్పి చెప్తారు ఒక వీడియోలో మాట్లాడాను నెపోలియన్ ఆఫ్ ద ఈస్ట్ అని చెప్పి ఇన్ని చెప్తారు ఈయన పద్దెనిమిది వందల నలభై ఒకటిలో మానస సరోవరం ఆ పవిత్ర జలాల్లో స్నానం చేశాడు ఈయన ఒక పవర్ఫుల్ మిలిటరీ జనరల్ భారత్కు చెందిన అఖండ భారత్కు చెందిన వ్యక్తి సో ఈయన ఏంటి కాశ్మీర్ రాజు గులాబ్ సింగ్ ఆయనకి మాట ఇచ్చాడు చైనా సరిహద్దుల వరకు కూడా భారత్ రాజ్యమే ఉంటుంది అది నువ్వు పాకిస్తాన్ ఇవాళ మాట్లాడతావు ఆఫ్ఘనిస్తాన్ టిబెట్ చైనా సరిహద్దుల వరకు కూడా మనమే మనదే కింగ్డమ్ అని చెప్పి ఆయన చెప్పాడు చెప్పిన వ్యక్తి నేరుగా కైలాస మానస సరోవరం దాకా అక్కడ లోకల్గా ఉండే మీకు టిబెట్ సైన్యము అనండి లేదా చైనా సైన్యం అనండి వాళ్ళ ట్రైబల్స్ను తరిమి వేసి కైలాస మానస సరోవరం మనదే ఇప్పుడు కైలాసము అంటే పేరేంటండి అంటే సంస్కృతం పేరండి ఎటిమాలజీ చూడాలి కెలేసా అంటే ఏంటి క్రిస్టల్ అని అర్థము స్వచ్ఛమైనది మీకు అంటే విలువ కట్టలేనిది ద ప్రీషియస్ వన్ కైలాస దాని నుంచే కైలాస మౌంట్ కైలాస అంటాం ఇంకా టిబెట్ భాషలో చూసారనుకోండి గ్యాంగ్ రింపోచే అంటారు గ్యాంగ్ రింపోచే అంటే గంగా గంగా రింపోచే గంగా అంటే ఏంటండి ఒక మంచు పర్వతము రింపోచే అంటే మళ్ళీ వెలగట్టలేనిది ద మోస్ట్ ప్రీషియస్ వన్ ఒక క్రిస్టల్ లాంటి ఆకారము కలిగినది అంటే గ్యాంగ్ రింపోచే అని చెప్పి వాళ్ళు కూడా అంటారు అంటే మీకు కైలాస పర్వతాన్ని టిబేట్ వాసులు వీళ్ళు ఎందుకు నమ్ముతారు అంటే మీకు టిబేట్లో బౌద్ధ మతము అనేది భారత్ నుండే వెళ్ళిందండి మీరు ఒక్కసారి చైనాకు వెళ్ళిన అతి పెద్ద గురువులు మహాకశ్యప అనండి అలాగే మీరు పుత్ర అనండి మీకు సరాహా అనండి అలాగే మంజుశ్రీ ఇంతంత గొప్ప బౌద్ధ గురువులు చైనాకు వెళ్ళారంటే టిబెట్ ద్వారానే వెళ్ళారు యావత్ టిబెట్ దేశాన్ని ఒక బౌద్ధ దేశముగా వీళ్ళే మార్చారు కాబట్టే చైనావాడి సమస్య ఏంటి ఇది భారత్కు సంబంధించిన బౌద్ధ మతం దీనిని మనము విడిచిపెట్టకూడదు చైనాకు సంబంధించిన బౌద్ధమే ఇక్కడ ఉండాలని అక్కడ ఉండే మోనస్టరీస్ అనండి పీఠాలు మఠాలు వీటిని అంతా ధ్వంసము చేసి లోకల్గా ఉండే బౌద్ధ భిక్షువులను నానా యాతలకు గురి చేసి చైనావాడు నేను పరిపాలిస్తున్నానని చెప్పి అప్రెస్ చేస్తున్నాడు అందులో అతి ముఖ్యమైన భాగం ఏమిటి ముప్పై ప్రాంతాల పేర్లు మనం ఇవాళ మారుస్తున్నాం అంటే చైనా వాడికి క్లియర్గా చెప్తున్నాం మేము నిన్ను విడిచిపెట్టాము ఎందుకు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు వచ్చిందంటే జపాన్ జర్మనీని జీడిపిలో మనం ఓడిస్తాము తరువాత టార్గెట్ ఎవరండి ద వన్ అండ్ ఓన్లీ చైనా కాబట్టి చైనాను ఓడించే తీరాలి వాడి యొక్క బెదిరింపులకు భయపడే ప్రభుత్వం ప్రస్తుతము లేదు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఫోకస్ చైనా అని చెప్పి మనమైతే వంద శాతం నిర్ణయించుకున్నాం కాబట్టే నిన్న ఇలాంటి ఒక వార్త మరి ఇలాంటి నిర్ణయం మనం తీసుకున్నాము ఇది కరెక్ట్ అంటారా తప్పంటారా కామెంట్స్లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై